నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో గట్ హెల్త్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు గట్ హెల్త్ గురించి. గట్ హెల్త్ బాగాలేకపోవడం వల్లే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, మరి దీన్ని న్యాచురల్ వేస్లో కరెక్ట్ చేసుకోవడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం. జనరల్గా గట్ హెల్త్ దీనికి ప్యాకేజీలు కూడా వచ్చినాయి బయట. సో గట్ హెల్త్ బాగా చేసుకోవడానికి ఈ ప్యాకేజ్ 30 డేస్ అలాగా, అసలు ఎందుకు గట్ హెల్త్ మీద అంతగా ఇష్యూస్ అనేవి వస్తున్నాయి? ఎందుకు గట్ హెల్త్ పాడైపోతుంది మనకి? గట్ హెల్త్ పాడైపోతుంది అంటే, మీరు అన్నట్టుగా గట్ హెల్త్ కోసం టీస్ కూడా ఉన్నాయి, డిటాక్స్ టీస్ అని, గట్ హెల్త్ ఫుడ్ అని, గట్ హెల్త్ డైట్ అని చెప్పేసి. అది నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తాను, ప్రత్యేకించి ఇట్లా ఏం చెయ్యొద్దు. మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం కన్నా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ఆలోచనలతో ఉండడం. మీ గట్ బాగుండాలి అని అంటే ఓన్లీ ఫుడ్డే కాదు, ఆలోచనలు బాగుండాలి. మీ ఆలోచనల్లో ఇన్బ్యాలెన్స్ అంటే ఎక్కువ స్ట్రెస్లో ఉన్న, లేకపోతే విపరీత ఆలోచనలు అంటే వ్యతిరేక ఆలోచనలు అని అంటే ఎప్పుడు సాడ్గా ఉండడం కానీ, లేకపోతే ఎప్పుడు అసూయతో అంటే వేరే వాళ్ళని కంపేర్ చేసుకుని మనం అయ్యో మనం అలా లేమే, మనకి ఇది లేదే, ఇది ఉంటే బాగుండేదే, అది ఉంటే, మనకు ఉన్నవి మర్చిపోయి లేనివి కోసం ఎక్కువ ఆలోచించి దానికోసం ఆలోచించినప్పుడు జలస్ ఉండకూడదు. ఈ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు మీ గట్ హెల్త్ పాడైపోతుంది. మెంటల్ హెల్త్ గట్ హెల్త్కి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం సెకండ్ బ్రెయిన్ అంటమాట. ఏది ఈ స్టమక్ని సెకండ్ బ్రెయిన్ అంటాం. బ్రెయిన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది, ఎందుకంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది ఇదే. మీరు స్ట్రెస్లో ఉన్నా, టెన్షన్లో ఉన్నా, బాధలో ఉన్నా కూడా ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యేది ఇది. మీకు జ్యూసెస్ ఏదైతే రిలీజ్ అవుతాయో, మనకి డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి కదా, ఆ జ్యూసెస్లో ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు డైజెషన్లో ఆటోమేటిక్గా ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది, కఫ పెరిగిపోతుంది లోపల. ఆ కఫ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఇలా పెరిగినప్పుడు ఈ ఇంకోటి ఏంటంటే డ్రైనెస్ వచ్చేస్తుంది లోపల, ఇంటెస్టైన్స్ లోపల, స్మాల్ ఇంటెస్టైన్స్లో కానీ ఈవెన్ పెద్ద పేగుల్లో కానీ బాగా డ్రైనెస్ వచ్చేస్తుంది. డ్రైనెస్ వచ్చినప్పుడు ఇమీడియట్లీగా ఏమవుతుంది, గట్ హెల్త్ పోతుంది. మీ పెద్ద జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాయింట్స్ కూడా అరిగిపోవడం తొందరగా, అయితే పెయిన్ రావడం ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే. సో మనం ఊరికే ఫుడ్ మీద కాకుండా మన ఆలోచనలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన గట్ హెల్త్కి. చూడండి, మనకి ఎప్పుడైనా బాగా స్ట్రెస్ వచ్చిందనుకోండి, తినన్నా విపరీత తినేస్తాం, లేకపోతే అసలు ఆకలి ఉండదు, ఇంకా తినాలని అనిపించదు. లేదు, కొంతమంది ఏం చేస్తాం, ఏదో ఒకటి తినడానికి ట్రై చేస్తాం. అది స్ట్రెస్ ఈస్ ఈటింగ్ అంటారన్నమాట. ఊరికి వెళ్ళి తినడం, లేకపోతే ఎక్కువ కాఫీ తాగేయడం, లేకపోతే ఎక్కువ స్వీట్స్ తినేయడం, లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ తినడం, లేకపోతే ఇలా ఏదైనా అతిగా స్మోక్ చేసేయడం, లేకపోతే బాగా స్ట్రెస్ ఉంది నా వల్ల కాదు అని ఆల్కహాల్ తీసుకోవడం, ఏదైనా కూడా ఇవన్నీ అతిగా ఉంటాయి అన్నమాట. లేదంటే మొత్తం తిండి మానేయడం, ఈ రెండూ జరుగుతాయి ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు. నేనేమంటానంటే మీరు డిటాక్స్ల వైపు, ఈ డైట్ గురించి ఎక్కువ ఆలోచించకుండా మైండ్ గురించి కూడా ఆలోచించండి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఆలోచించాలి. సో మైండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లింక్. మీ బాడీ బాగాలేదనుకోండి, మీ శరీరం బాగాలేదనుకోండి, మనసు కూడా ఎక్కువ రోజులు శరీరం బాగపోతే మనసు కూడా బాగుండదు. సో మనసు బాగాలేదనుకోండి, శరీరం బాగుండదు. మీ మనసు బాగాలేదు, ఏదో స్ట్రెస్ నడుస్తుంది, ఏదో ఒక పీరియడ్ మీకు ఏదో కష్టాలు ఏదో నష్టాలు నడుస్తున్నాయి, అలానే ఎక్కువ రోజులు ఉంటే మెల్లమెల్లగా ఫస్ట్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఈ జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, మెల్లమెల్లగా ముందు ఇండైజెషన్ ప్రాబ్లమ్, అసిడిటీ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కాన్స్టిపేషను, లేకపోతే డయేరియా. అంటే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, 4-5 సార్లు వెళుతూ ఉంటారు. సో 4-5 సార్లు వెళుతున్న దీనికి ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, మైండ్. ఇది ఇంపార్టెంట్, మీరు దీన్ని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. మనకి ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి ఎప్పుడు లైఫ్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఉంటాయి. ఎప్పుడు సుఖాలే ఉండవు, ఎప్పుడు కష్టాలే ఉండవు, ఎప్పుడు నష్టాలే ఉండవు. మనం ప్రతి దాన్ని అది బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం, అన్నీ చూస్తాం, మనం యాక్సెప్ట్ చేయాలి, అన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్, మనం దీంట్లో నుంచే కదా నేర్చుకునేది. మనకి నష్టం రాకపోతే, మనకు బాధ రాకపోతే, మనకు ఆ సుఖం గురించి ఎలా తెలుస్తుంది? అసలు మీరు ఎలా ఆలోచిస్తారు? ఆలోచన కూడా రాదు, మీ బ్రెయిన్కి వర్కే ఉండదు. స్ట్రెస్ అనేది ఎప్పుడూ ఉండాలి, ఉండకపోతే మీరు ముందుకెళ్ళలేరు. ఆ ఒత్తిడి అనేది ఉండాలి.
కానీ మరి విపరీతమైనది ఉండకూడదు. అలా ఎక్కువ ఉన్నప్పుడు గట్ ఇష్యూస్ వస్తాయి. సో అలాగే టైంకి తినడం, టైం దాని గురించి ప్రత్యేకించి క్లీన్ చేసుకోవాలి అట్లా ఏం అవసరం లేదు. టైంకి తినండి, ఎక్కువ వెజిటబుల్స్ బాయిల్డ్ సలాడ్స్ తినండి, అంటే మసాలాలు ఎక్కువ, ఉప్పు ఎక్కువ, కారం అసలు లేకుండా కాదు, అన్ని ఎక్కువ 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 ఆయిల్ ఇలాంటివన్నీ మానేసి మనం హెల్త్ బాగుపడాలి. గట్ హెల్త్ బాగాలేదు అని అనుకుంటే మీరు బాయిల్డ్ వెజిటబుల్స్ తినడం, తర్వాత ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు బాగా బయట నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అట్లాంటివి ఏం తినద్దు, ఆ కోల్డ్ స్టోరేజ్లో వచ్చే తినద్దు. చక్కగా మన బయట దొరుకుతాయి కదా, వెండర్స్ మనకు బండ్ల మీద అమ్ముతారు, అవి ఎప్పుడూ కూడా కోల్డ్ స్టోరేజ్లో వచ్చి ఉండవు. అవి బాగా నిల్వ ఉంటే వాడి బండి పొద్దు సాయంకాలం కూడా నెక్స్ట్ డే సాయంకాలంకో అయిపోవాలి అవి. సో అలాంటివి మనకు దొరికే జామకాయలు, మనకు దొరికే అరటిపళ్ళు, పనసపళ్ళు, మన సీజనల్ ఫ్రూట్సే తినండి. ఇప్పుడు బాగా ఇంకొకటి ఏమవుతుంది అంటే బయట ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి, బయట నుంచి వచ్చేస్తున్నాయి మనకి, ఇప్పుడు ఎక్స్పోర్ట్ బాగా ఉంది, అవి ఎప్పుడవో కోల్డ్ స్టోరేజ్లో వస్తాయి. ఈవెన్ యాపిల్స్ ఆల్సో ఎప్పుడో లాస్ట్ ఇయర్ పంట మనం ఈ ఇయర్ తింటున్నాం అంట, అన్ని 1 ఇయర్ అయి కోల్డ్ స్టోరేజ్లో ఉంటాయి. ఈవెన్ ఆరెంజెస్ కూడా సీజన్గా వచ్చే ఆరెంజెస్, అంటే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినడం అనేది చాలా మంచిది మనకి. మనకు అన్ని దొరుకుతాయి కదా, దొరకని ఫ్రూట్స్ మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇప్పుడు ఇంకా ఈ డైట్ విషయంలోకి వస్తే ఎక్కువగా మిల్లెట్స్ తినడం సడన్, ఆల్ ఆఫ్ సడన్, అవును ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఇప్పుడు వరకు మీ డైట్ ఏదో ఉంటుంది అది మానేసి ఆల్ ఆఫ్ సడన్గా మీరు వేరే అదర్ ఫ్రూట్స్లోకి వెళ్తే ఒక్కొక్కసారి అది యాక్సెప్ట్ చేయదు, లోపల డైజెషన్ సరిగ్గా ఉండదు కదా మేడం, గట్ దెబ్బతింటుంది. అలాగే విపరీతమైన డైట్స్ లేకపోతే నో కార్బ్స్ అని, లేకపోతే కీటో అని, లేకపోతే ఇట్లా చాలా రకాల డైట్స్ ఉన్నాయి. ఎక్కువ ప్రోటీన్ తీసేసుకోకపోవడం, ఉన్న అది వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పేసి ఇవన్నీ చేయడం వల్ల అప్పుడు బాగుంటుంది మీకు. డెఫినెట్గా మీకు ఒక 3-6 మంత్స్ పెద్ద ఏం డిఫరెన్స్, కొంతమందికి 1 ఇయర్ వరకు పెద్ద డిఫరెన్స్ కనపడదు. కానీ ఆఫ్టర్ దట్ లివర్ ఇష్యూస్ వస్తాయి, కిడ్నీ ఇష్యూస్ వస్తాయి, గట్ ఇష్యూస్ వస్తాయి. ఒక్కసారి గట్ డిస్టర్బ్ అయిందంటే దాన్ని సెట్ చేయడానికి ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే మెడిసిన్స్ లేవు, మెడిసిన్స్ ఎలా వేస్తాము? అలా నా దగ్గర చాలా మంది ఉన్నారు విపరీతంగా తేనె నిమ్మరసం 10 రోజులు 15 రోజులు ప్రొద్దున్నీ ఏంటి రోజుకి ఒక్కొక్క బాటిల్ తాగేసేయడం, ఇప్పుడే రకరకాల డైట్స్ ఉన్నాయి, నేచర్ క్యూర్ హాస్పిటల్స్లో కూడా అట్లా ఎక్కువ తాగించడం, ఆ వెయిట్ లాస్ అయిపోతారు, ఏవి తినకపోతే వెయిట్ లాస్ అయిపోతారు కదా. ఇలా ఏదైతే విపరీతంగా చేస్తున్నామో, కొంతమంది ఏమో ఊరికి ఇంకా వేడినీళ్ళు తాగితే మంచిదని ఇంకెప్పుడు వేడినీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేడినీళ్ళు తాగుతూనే ఉంటారు. కొంతమంది ఏమో ఏంటి కోల్డ్ వాటర్ చిల్డ్ వాటర్ తాగితే వెయిట్ లాస్ అని చెప్పి అది ఏదో చేస్తూ ఉంటారు. అది డిఫరెంట్, ఎవరికి నచ్చింది, ఎవరికి ఇష్టమైంది, ఎవరికి అనుకూలంగా ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మన లోపల ప్రతి అవయవానికి కూడా మైండ్ ఉంది, అది దానికి అర్థం చేసుకుంటుంది. అది మనం జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకుని నీ బాడీ గురించి నీకే తెలుస్తుంది, నా శరీరం గురించి నాకు తెలియాలి. సో అవి ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా తినాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గట్ హెల్త్ అందరికీ గట్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈ కషాయాలు తాగేసేయండి. ఇప్పుడు రావి కషాయం చాలా మంచిది, లేకపోతే ఇంకొకటి ఏదో గానుగ కషాయం మంచిది, మంచిదే. ఎప్పుడు తాగాలవి, నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఏమైనా వస్తుంది అని అనుకున్నప్పుడు, ఏమైనా సింప్టమ్స్ కనపడుతున్నప్పుడు నువ్వు తాగు. అంతేగాని నువ్వు ముందే కూర్చుని రోజు రావ కషాయం, రోజు జామ కషాయం అవసరం ఏంటి? దట్స్ ఆల్సో మెడిసినే, ఔషధం లెక్కలోకే వస్తుంది అది. ఎవరు మన పురుగులు రోజు కూర్చుని కషాయాలు కాసుకుని ఎవరు తాగలేదు. ఎక్సర్సైజ్ అనేది ఎప్పటికీ మంచిది కాదు, ఏది అతి మంచిది కాదు. నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే టైంకి నిద్రపోవడం. గట్ హెల్త్ నీ స్లీప్కి చాలా దగ్గర సంబంధం ఉంది. మీకు నిద్ర సరిగా లేదు అంటే మీకు డైజెషన్ కాదు. సో 2 రోజులు మీరు నిద్రపోలేదు అనుకోండి, థర్డ్ డే మీరు ఫుడ్ తింటే మీకు డైజెషన్ అవ్వదు. కాబట్టి మీరు ఏం చేయాలి, నిద్ర చూసుకోవాలి ఫస్ట్, మంచి నిద్రపోవాలి, టైంకి పడుకోవాలి, ప్రొద్దున్నే లేవాలి, మనకు ఆ ఎండ కాస్త పడాలి. ఇవన్నీ న్యాచురల్గా దొరికాయే మంచి ఎయిర్లో, మంచి ప్రకృతిలో, చక్కగా ప్రకృతికి దగ్గరగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నువ్వు దూరంగా ఉండొచ్చు. ఆ నీకు ప్రాబ్లం వచ్చింది అని అంటే యూ టేక్ కేర్, ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు తాగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్ హెల్త్ పాడైపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఒక భయంలో ఉన్నారన్నమాట.
అంటే నాకు వచ్చేస్తుందేమో, ఇంకా జ్యూసులు తాగేసాడు, ఎన్ని రోజులు తాగుతారు, కొన్ని రోజులు తాగుతారు, తర్వాత మానేస్తారు. జ్యూస్ ఏం అవసరం లేదు. మనం రోజు అల్లం తింటాం, మంచి అల్లం తాలింపులో వేసి ఫ్రెష్ అల్లం తింటాం, వెల్లుల్లిపాయలు తింటాం మంచిగా, కరివేపాకు తింటాం, ఎండుమిర్చి తింటాం, తాలింపుల్లో వేస్తాం కదా, మెంతులు తింటాం, ఆవాలు తింటాం, ఇవన్నీ ఇవే కదా, మిరియాలు తింటాం. మనం ఏదైనా తాలింపులో రసం మిరియాలు వేస్తాం కదా, మిరియాలు వాడతాం, మిరియాల రసం వాడతాం. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆహారంలోనే మంచి ఆహారం. మీరు ఇంక ఎందుకు డైట్స్ చేస్తున్నారు? ఇంకొక ఇది ఏంటి అంటే, గట్టి పాడైపోవడానికి ఇంకొకటి కారణం ఏంటంటే, విపరీతంగా తినేయడం. ఏంటి, ప్రోటీన్ ప్రోటీన్ అని చేపలు, రొయ్యలు, చికెన్, మీట్ ఇవి ఎక్కువ తినేసాడు అనమాట. ఇంకా నో కార్బ్స్ అని చెప్పేసి, ఈవెన్ కార్బ్స్ లేకుండా అవే తినేయడం. దానికి ఏదో సలాడ్స్ మంచి కాంబినేషన్ అని చెప్పి వెజిటబుల్ సలాడ్స్ లీవ్స్ పెట్టేసి గట్ హెల్త్ పాడు చేసుకుంటున్నారు. మనకి ఎప్పుడు గట్ ఇష్యూస్ లేవు. మీకు తెలుసో తెలీదో, కొరియా తర్వాత చైనా తర్వాత జపాన్ కొంచెం బెటర్, ఎందుకంటే వాళ్ళది కొంచెం ఫుడ్ వేరేగా ఉంటుంది. నార్త్ కొరియా కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ, వీళ్ళు గట్ హెల్త్ ఎప్పుడూ బాగుంటుంది. ఎందుకంటే ఒక అక్కడ కూడా 50% ఎక్కువ కార్బ్స్, నూడిల్స్, రైస్ తీసుకుంటారు. 50% ఎక్కువ సీ ఫుడ్ తింటారు వాళ్ళు. విపరీతమైన సీ ఫుడే కాదు, అసలు ఏ దొరికితే తినేస్తారు. మరి అదంతా ప్రోటీన్లోనే కదా. కానీ ఇలా తినడం వల్ల వాళ్ళ గట్ ఇష్యూస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఎవరికి ఎక్కువ ఉంటాయి గట్ ఇష్యూస్? మీకు సరిగా లిక్విడ్స్ అంటే వాటర్ తాగిన వాళ్ళు, ఏదైతే విపరీతంగా కొన్ని నెలలో ఏదో చేస్తారు చూడు, వాళ్ళకి ఖచ్చితంగా గట్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ గట్ క్లెన్జింగ్ అని, గట్ హెల్త్ అని చెప్పి ప్రత్యేకించి ప్రోగ్రాంలు ఇవి, అంటే ఉన్న దాన్ని పాడు చేసుకోవడం, పాడు చేసుకుని మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడం. ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన విషయం. అవును, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వెయిట్ ఒకటే చూసుకుంటున్నారు, వెయిట్ తగ్గిపోతున్నాం, వెయిట్ తగ్గిపోతే స్లిమ్ అయిపోయాం మేము అని చూసుకుంటున్నారు తప్ప, మీ బాడీ లోపల ఉన్న స్టెమ్ సెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి అనేది మీరు గుర్తించట్లేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. మీరు పిచ్చి పిచ్చి డైట్లు చేయకండి. చక్కగా మీరు తినే దాంట్లో మీరు చూడండి, ఒక 3 చపాతీస్ తీసుకోండి, ఒక కప్ రైస్, మనం మామూలుగా వైట్ రైసే తీసుకుందాం, ప్లెయిన్ రైస్ అండ్ 3 చపాతీలు తీసుకోండి. దీంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. 3 చపాతీల్లో ఆల్మోస్ట్ 300 కార్బ్స్ ఉంటాయి. దీంట్లో మీకు వచ్చేసేసి ఓన్లీ 180, 160, 170 అంతే ఉంటాయి. ఏంటి కార్బ్స్ కూడా ఇంకా చూసుకుంటే ఫ్యాట్, ఇందులో ఫ్యాట్ లేదు, దీంట్లో ఫ్యాట్ ఉంటుంది. రైస్ ఇస్ ద బెస్ట్, కానీ రైస్ ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే మీకు ప్రాబ్లం, అంతేగాని మానకూడదు. ఇంత రైస్ తీసుకోండి, వెజిటబుల్స్ పెట్టుకోండి, చక్కగా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక మీల్ మనకి ఎంత కావాలి, ఇది ఎవరి గుప్పుడు వాళ్ళకి ఎంత, నా చేయి ఎంత ఉంది కాబట్టి ఇంత, ఎవరి అంతే రైస్ తీసుకోండి, మిగతా అన్ని వెజిటబుల్స్ మనం ఏమేమి తింటారో కొంచెం పెరుగు అన్నీ ఉంటాయి కదా, ఈ రైస్ వాటితో తినాలి. అది చాలా అంతే. మీరు 2 మీల్స్ తింటారా, 3 మీల్స్ తింటారో డిజైన్ చేసుకోవాలి. గట్ హెల్త్ ఎప్పుడు పాడవద్దు. మనకి గట్ ఇష్యూసే లేవు. ఎందుకు ఇప్పుడు గట్ ఇష్యూస్ మొదలైనవి అని అంటే, రకరకాల డైట్ల వలన గట్ ఇష్యూస్. ఇది అర్థం చేసుకోవాలి. మీకు ఒకసారి సెల్స్ అనేవి డిస్టర్బ్ అయితే రిపేర్ చేయడం చాలా కష్టం. అలాగే గట్ హెల్త్ చాలా చాలా కష్టం. కాన్స్టిపేషన్, తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, తర్వాత కోన్ డిసీజెస్, తర్వాత పెయిన్. ఎందుకుంటుందో పెయిన్ తెలియదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నారు, మేము ఒక్కొక్కరిని వీళ్ళని అంటే వీళ్ళు విపరీతమైన డైట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ, ఒక 40 కేజీస్, 50 కేజీస్ తగ్గిన వాళ్ళు వీళ్ళందరూ, అందరూ వెయిట్ లాస్ మీద చేసిన వాళ్ళే. అందరికీ ప్రాబ్లం ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఈ రోజుకి కూడా స్కిన్ డ్రైనెస్ తగ్గడానికి 1 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది మాకు. ఇప్పుడు ఇంకా దాంట్లో ఉన్నారు వాళ్ళు, ఇంకా 1, ఇప్పుడు 1-2 ఇయర్స్ అయింది ఒక అమ్మాయికి అయితే. ఇంకా అప్పుడప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా వరకు సెట్ అయ్యింది అన్నమాట వితౌట్ మెడిసిన్. దాన్ని చాలా స్లోగా చేసుకుంటున్నాయి, చాలా వేస్ ఉన్నాయి. అది కేర్ఫుల్గా ఓపిక్గా చేసుకోవాలి. నేనేమంటానంటే, ఎందుకు పాడు చేసుకోవడం అనవసరంగా? ఈ డైట్ అనేది ఒక మాన్యువల్ లాగా అన్నమాట, ఒక పిచ్ లాగా పట్టింది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు డైట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది చాలా, దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
అంతేగాని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, మీ గట్ హెల్త్ని పాడు చేసుకోకండి. మీ గట్ హెల్త్ బాగుండాలి అని అంటే మీరు సరైన ఆహారం సరైన టైంకి కనుక తింటే మీరు మళ్ళీ పోయిన దాన్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. గట్ హెల్త్ పాడైపోతుంది అంటే దానికి కారణం రకరకాల మన మెంటల్ స్ట్రెస్ ఒకటి, రకరకాల డైట్స్ చేయడం ఒకటి. జీరో సైజ్ అనేది అందరికీ చాలా ఫ్యాషన్గా మారిపోయింది, దానికోసం పరుగులు పెడుతూ ఉన్నారు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అయితే ఎవరూ చూసుకోవడం లేదు. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలని కోరుకుందాం. మంచి ఆహారపు అలవాట్లు, మంచి నిద్ర, సో అంతేకాకుండా మెంటల్ టెన్షన్, స్ట్రెస్ లేకుండా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుందాం. గట్ హెల్త్ పాడైపోయిందంటే దాని ప్రభావం అనేది బాడీ మొత్తం ఉంటుంది, రకరకాల పార్ట్స్ మీద కూడా దాని ప్రభావం చూపించడం జరుగుతుంది. రూట్ కాజ్ ఏంటంటే ఇదే, సో దీన్ని కరెక్ట్ చేసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.